చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది ప్రాణాలు తీస్తుంది కరోనా. ఇప్పటి వరకు మన దేశంలో 50,000 మంది వరకు ప్రాణాలు బలి చేసుకుంది. అయితే దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు ప్రాణాలను బలి పెట్టుకుంది కరోనా. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కరోనా నుంచి తప్పించుకోలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ అంటుకోవడం మాత్రం పక్క. ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు ఉన్నా కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. కరోనాకు అందరూ సమానమే. ఇప్పటికే చాలా మంది కరోనా వైరస్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రికవరీ అయ్యారు. మరికొందరు చనిపోయారు. ఎవరైతే నాకేంటి అందరిని ఒక రౌండ్ వేస్తా అంటుంది కరోనా. అయితే ఇప్పటికే కరోనా బారిన పడ్డారు కొందరు సెలబ్రిటీస్. నార్మల్ మనుషులే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా కరోనా వల్ల ఇబ్బందులు పడ్డారు. ఎంత సేఫ్టీ మేజర్స్ తీసుకున్నా నా నుంచి తప్పించుకోలేరు అంటుంది కరోనా. నువ్వు ఎంత పెద్ద తోపైనా, టాలీవుడ్ డైరెక్టర్ అయినా, బాలీవుడ్ యాక్టర్ అయినా, నా దగ్గర అందరూ సమానమే. అయితే ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీస్ కి కరోనా వచ్చిందో, ఎంత మంది రికవరీ అయ్యారో, ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకున్నారో ఓసారి చూసేద్దాం. టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా, విశాల్, ఐశ్వర్య రాయ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీరియల్ యాక్టర్ నవ్య, సీరియల్ యాక్టర్ రవికృష్ణ, శిల్పారెడ్డి, డైరెక్టర్ రాజమౌళి, పృథ్వీరాజ్, రేఖ, సింగర్ సునీత, సింగర్ స్మిత, శివపార్వతి, డైరెక్టర్ తేజ, వేణుగోపాల్, వీళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ దీంట్లో బాలసుబ్రహ్మణ్యం ఇంకా వేణుగోపాల్ గారు కరోనా వల్ల ప్రాణాలు విడిచారు. సో ఇది టాలీవుడ్ కరోనా లిస్ట్.